చిన్న సినిమాలు పెద్ద విజయాలు నిజమే ఈ మధ్య భారీ బడ్జెట్ పాన్ ఇండియా అంటూ హడావిడి చేసే సినిమాల కంటే చిన్న సినిమాలే బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలుస్తున్నాయి అసలు అంచనాలతో ఎలాంటి సంబంధమో లేకుండా రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలు సైలెంట్గా హిట్ కొట్టేస్తున్నాయి భాషతో సంబంధం లేకుండా భారీ వసూళ్లు రాబడుతున్నాయి ఈ లిస్టులో 2018 మూవీ కూడా చేరింది కేవలం 15 కోట్లతో తెరకెక్కించిన ఈ మలయాళం సినిమా 10 రోజుల్లోనే ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది అసలు అంతలా ఆ సినిమాలో ఏముంది ముంచెత్తే వరదలను వెండితెరపై ఎలా చూపించారు చిన్న సినిమా ప్రభంజనం మరో మలయాళ సినిమా సంచలనం ఒక్క భాషలోనే 100 కోట్ల వసూళ్లు సిల్వర్ స్క్రీన్ పై అదరగొడుతున్న సర్వైవల్ డ్రామా గత కొద్ది రోజులుగా బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ భారీగా వసూళ్లు రాబడుతున్నాయి భారీ బడ్జెట్ భారీ ప్రమోషన్లతో హడావుడి చేసే సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొడుతుంటే చిన్న సినిమాలు మాత్రం పెద్ద విజయాలను అందుకుంటున్నాయి బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిన్న సినిమాల ప్రభంజనం కేవలం టాలీవుడ్కే పరిమితం కాలేదు కోలీవుడ్ మాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం చిన్న సినిమాలు భారీ విజయాలను నమోదు చేస్తున్నాయి చిన్న కథలు విలేజ్ డ్రామాలే అయినా సూపర్ సక్సెస్ అవుతున్నాయి ఇప్పుడు ఈ లిస్టులోకే చేరింది 2018 మూవీ 2018 మూవీ పానిండియా సినిమా కాదు కానీ అంతకు మించి సక్సెస్ అయింది అంతకు మించి వసూళ్లు రాబడుతోంది సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన 2018 మే 5వ తేదీన రిలీజ్ అయింది కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది మరోసారి మాలీవుడ్ సత్తాను చాటింది ముఖ్యంగా కేరళలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది 2018 మంచి కంటెంట్తో కూడిన సినిమా కావడంతో అక్కడి జనం బ్రహ్మరథం పట్టారు ఈ చిత్రం ఓవర్సీస్లోను ఇతర మలయాళ బ్లాక్ బస్టర్ సినిమాల రికార్డ్స్ను బ్రేక్ చేస్తోంది జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్షన్లో 2018 మూవీ తెరకెక్కింది టోవినో థామస్ అపర్ణ బాలమురుడి తన్వీ రామ్తో పాటు పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరడం అంటే మాటలు కాదు ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే గతంలో లూసిఫర్ కురూపు లాంటి చిత్రాలు ఈ లిస్టులో ఉన్న ఫుల్ రన్లో ఆ ఫీట్ను సాధించాయి సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది సర్వైవల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది 2018 కల్పిత కథ కాదు ఇది రియల్ స్టోరీ 2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి 100ల మంది మరణించారు 100ల మంది నిరాశ్రయులయ్యారు భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్ జూడ్ ఆంథనీ నాటి భయంకర పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు అందుకే అక్కడి ప్రజలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక సామాన్యులు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్ ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్ క్యాప్షన్కు తగ్గట్లే నడుస్తోంది కథ హీరో టోవినో థామస్ గుడ్ యాక్టర్ అన్న విషయం తెలిసిందే కాకపోతే 2018 మూవీలో టోవినో థామస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసి చూపించాడు కేవలం వరదల మీదే కథ అంతా నడవదు అంతర్లీనంగా ప్రేమ గొడవలు త్యాగాలు ఇలా ఒక్కో క్యారెక్టర్కి ఇంకో కథ పెట్టి దాన్ని కూడా అందంగా చూపించారు కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా 2018 చిత్రకథ నడుస్తుంది ప్రశాంతంగా సాగిపోతున్న ఊరివాసుల జీవితాల్లో ఓ భారీ కుదుపు ఎవరెవరి జీవితాలను ఎలా మార్చేస్తుందన్నది తెరపై అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ అకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలమైన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి వాటిలో అక్కడి స్థానికులు ఎలా భాగమయ్యారు చివరికి ఏం జరుగుతుందనేది అసలు స్టోరీ 2.5 గంటల సినిమాలో సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్గా సాగుతుంది అన్ని భావోద్వేగాలను అద్భుతంగా పండించడంలో మూవీ యూనిట్ సక్సెస్ అయింది దొంగ మెడికల్ సర్టిఫికెట్లతో ఆర్మీలో చేరి అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసి చూపించాడు ఒక్క హీరో క్యారెక్టర్ పేరున్న యాక్టర్లు మాత్రమే కాదు ఈ సినిమాలోని చిన్న చిన్న పాత్రలు కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతాయి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో 2018 మూవీకి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ కనిపిస్తోంది ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జోనర్లే అయినా ఖతర్నాక్ కంటెంట్తో డైరెక్టర్లు అదరగొట్టేశారు మలయాళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన 2018 మూవీని మిగతా భాషలోకి డబ్ చేసేందుకు రెడీ అవుతున్నారు